సాళూరు పట్టణంలో ఆధార్ సెంటర్లను సాళూరు మండల తహసీల్దార్ శ్రీనివాస్, పార్వతీపురం డివిజనల్ ఏఎస్ఓ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి పరిశీలించారు. సాళూరు అర్బన్ పరిధిలో ఉన్న సాళూరు ఉప తపాలా కార్యాలయం, బిఎస్ఎన్ఎల్ కార్యాలయం, అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో ఆధార్ సెంటర్ల పనితీరుపై ఆరా తీశారు. మరి జిల్లా కలెక్టర్ గారు, సీఓ గారు, జేసీ గారి యొక్క ఆదేశం మేరకు మన రేషన్ కార్డు దారులందరూ కూడా ముఖ్యంగా ఎవరైతే 5 సంవత్సరాలు దాటి ఉన్న పిల్లలు ఉన్నారో వారంతా కూడా ముందుగా ఆధార్ సెంటర్స్కి వచ్చి వారి యొక్క బయోమెట్రిక్ని అప్డేట్ చేయించుకోవాలి. తదుపరి చేయించుకున్న తదుపరి 4 డేస్ పోయాక ఈ కేవైసీ కూడా చేయించుకోవాలి. వారికి రేషన్ సరుకులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా చాలామంది పర్మనెంట్ మైగ్రేషన్ వాళ్ళు ఉంటారు పెద్దల్లో కూడా, అదేవిధంగా టెంపరీ మైగ్రేషన్ ఉన్నారు. బిలో 5 ఇయర్స్ పిల్లలు అయితే వారందరికీ కూడా మనం చైల్డ్ డిక్లరేషన్ అనేది చేయించుకోవాలి. 5 ఇయర్స్ అండ్ అబవ్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆధార్ అప్డేషన్ అయితే చేయించి తర్వాత ఈకేవైసీ కూడా అప్డేషన్ చేయించుకోవాలి. ఇది ఆధార్ అనేది సాలూరు మండలకు సంబంధించి ఇక్కడ సాలూరు పోస్ట్ ఆఫీస్లో, అదేవిధంగా మనకి ఏపీజీ బ్యాంకు, అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా, బిఎస్ఎన్ఎల్ ఆఫీసులు కూడా 4 సెంటర్లు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ మాకున్న ఆదేశాల ప్రకారం, పిఓ గారు ఆదేశాలు, జేసీ గారు, కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం రోజుకి ప్రతి ఒక్క ఆధార్ సెంటర్లో కనీసం 100 వరకు చేయాలని ఆదేశించున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇన్స్పెక్ట్ చేయమని కూడా పిఓ గారు ఆదేశించడం వలన మనకి డివిజన్కి సంబంధించిన ఏఎస్ఓ గారు కూడా, లక్ష్మీనారాయణ రెడ్డి గారు కూడా వచ్చారు. ఒకవేళ కలిసి అన్ని ఈ యొక్క సాలూరు మండలం ఉన్న 4 ఆధార్ సెంటర్లు కూడా ఇన్స్పెక్ట్ చేసిన దానికి సంబంధించి టార్గెట్ ప్రకారం ఏ విధంగా వారికి ఈకేవైసీ చేయించాలి, బయోమెట్రిక్ చేయించాలి, ఆధార్ అప్డేషన్ చేయించాలి అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. సక్రమంగా మన మా సాలూరులో చూసుకుంటే సుమారు 14,000 వరకు ఉన్నాయి. ఎందుకంటే మంది సాలూరు అర్బన్ అండ్ రూరల్ హిల్ టాప్ ఏరియాస్ కూడా ఉన్నాయి. కాబట్టి వారంతా వచ్చి ఆధార్ అప్డేషన్ చేయించుకోవాలి. కాబట్టి అప్డేషన్ ఏ విధంగా సేవలు అందించే విధంగా మనం చర్యలు తీసుకునే భాగంలోనే ఈ యొక్క ఇన్స్పెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా నేను కోరేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా సివిల్ సప్లైస్ అధికారులకు కానీ, లేకపోతే తహసీల్దార్కి కానీ, వాలంటీర్స్కి కానీ, విఆర్ఓస్ కానీ, సమాజ అధికారులకి సహకరించి మీరు తొందరపడకుండా వారు చెప్పిన పద్ధతుల్లోనే మీరు ఆధార్ అప్డేషన్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే మోకముడిగా అందరూ వస్తే ఈ యొక్క కోవిడ్ నిబంధనలు కూడా పాటించాలి. కాబట్టి విఆర్ఓలు అందరి దగ్గర కూడా మేము ముందుగా ఏదైతే ఆధార్ అప్డేషన్ లిస్ట్ అనేది తీసుకున్నా, ఆ లిస్టు ప్రకారం ప్రతి ఒక్క ఆధార్ సెంటర్కి 80 నుంచి 100 వరకు కూడా తహసీల్దార్ కార్యాలయం నుండే 50 మందికి పంపించడం జరుగుతుంది. ఈరోజు రేపు అనేది ఇటు టోకెన్స్ ఇచ్చారు కాబట్టి టోకెన్స్ ఇచ్చిన వారిని డిస్టర్బ్ చేయలేము. తదుపరి ఈ యొక్క 80 నుంచి 100 మంది వరకు కూడా మేము లిస్టులు ప్రతి ఒక్క 4 సెంటర్లు కూడా పంపిస్తాం. దాని ప్రకారమే వారికి ఆధార్ అప్డేషన్ జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని, దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని మరొకసారి మీ అందరూ కూడా కోరుతున్నాను. కె చంద్రశేఖరరావు, పోస్ట్ ఇన్స్పెక్టర్, సాలూరు సబ్ డివిజన్. ఈరోజు పోస్ట్ ఆఫీసు తన సాంప్రదాయ సేవలను అన్నింటినీ అందిస్తూ, అదేవిధంగా ప్రజలకు అవసరమైన ఆధార్ సేవలను కూడా పోస్ట్ ఆఫీసులో ఈరోజు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సాలూరు విభాగంలో సంబంధించి ఇక్కడ మారుమూల గ్రామాల ప్రజలందరికీ కానీ, ఇక్కడ అర్బన్లో ఉండే ప్రజలందరికీ కానీ, ఇక్కడ ఎస్పీఎం మన రమేష్ గారు ప్రతిరోజు టోకెన్లు ఇచ్చి మినిమం 50 నుంచి 70 వరకు ట్రాన్సాక్షన్లు అయ్యేటట్టుగా, ఆధార్ నమోదు అయ్యేటట్టుగా ఇక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా పోస్టల్ సూపరింటెండెంట్ వారు ఎన్విఎస్ఎన్ రాజు గారు కూడాను ఇక్కడ తాలూకా రద్దీని గుర్తించి అవుట్సోర్సింగ్ అసిస్టెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది.
అదే విధంగా ఈరోజు ఎంఆర్ఓ గారు పిఓ గారు పంపించిన అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగినది. సాలూరు పోస్ట్ ఆఫీస్ని సందర్శించడం జరిగింది. సో వీరు కూడా ఏంటంటే ఎలా అయినా సరే 100 ట్రాన్సాక్షన్ 100 మొబైల్ ఆధార్ అవ్వాలని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మేము పోస్టల్ సూపరింటెండెంట్ వారికి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అవసరమైతే మరికొద్దిగా అసిస్టెన్స్ని కూడా ఇచ్చి ఈరోజు ఆధార్ ఏదైతే ప్రాముఖ్యత ఉందో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ఎంఆర్ఓ గారితో కోఆర్డినేట్ చేస్తూ అదేవిధంగా సివిల్ సప్లైస్ వాళ్ళతో వీరితో కూడాను ప్రజలతో కూడాను మమేకమై ఏవైతే పోస్ట్ ఆఫీస్ ఎప్పుడు కూడాను ప్రజలకు అందుబాటులో ఉంటుందో ప్రజలకు సేవ చేస్తుందో దీనిని కూడాను ఆధార్ నమోదు కేంద్రాలను కూడాను విధంగా సక్సెస్ చేయాలని చేస్తామని మేము ఎంఆర్ఓ గారి సమక్షంలో ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ వరకు కూడా ఉంది. అయినప్పుడు కూడా ముందుగా ఏంటంటే ప్రొసీజర్ మ్యానువల్గా ఇందులో కొన్ని రకాలు ఉంటాయి. ఏంటంటే 70 సంవత్సరాలు దాటిన వారికి మనకి భయం అయితే కావద్దు. అలాగే 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా చైల్డ్ డిక్లరేషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 5 సంవత్సరాలు దాటి ఉన్నారు, 5 ఇయర్స్ క్రాస్ అయ్యారు కాబట్టి వాళ్ళందరూ కూడా మనం ఆధార్ అప్డేషన్ చేయాలి, తర్వాత ఈకేవైసీ చేయాలి. అదేవిధంగా పెద్దలు ఉంటారు, కొంతమంది పెద్దలకు పడినప్పుడు కూడా దాని యొక్క రిమార్క్స్ రాసి దాన్ని తదుపరి మన ఉన్నతాధికారులకి తెలియజేసి తద్వారా గవర్నమెంట్ ఏం చెప్తే ఆ విధంగా చేయడం కూడా అందరికి కూడా ఇబ్బంది పడవలసిన పని అనేది అది రద్దుపరిచే పరిస్థితి లేదు. ఎందుకంటే కమిషన్ సివిల్ సర్వీస్ వారే మనకి పేపరు ప్రకటన కూడా ఇచ్చి ఉన్నారు, మీ అందరికి తెలుసు. కాబట్టి దాని గురించి మీరు వరగవద్దు, కానీ అందరూ కూడా సహకరించి ఈ యొక్క ఈకవేసి కానీ ఆధార్ అప్డేషన్ కానీ చేసుకోవాల్సిందిగా సెప్టెంబర్లో